ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు, మరెన్నో అరాచకాలు. అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు, డెకేడ్స్, మనం సబార్డినేట్స్గానే ఆలోచించాం. ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే, మనం వేరే దేశాలకు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం, మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది. అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగం రాయడం కోసరం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని, ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు. ఒక పక్క అమెరికా, ఒక పక్క బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకొని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు. ఒక పక్క బానిసత్వం, ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన, ఇవన్నిటికి గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకొని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు. ఒకరోజు రెండు రోజులు కాదు, ఇంత మునిపే మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం, దీనికి మీరు చూస్తే 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, వివిధ కులాల నుంచి, వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు. ఈ మన రాష్ట్రానికి వస్తే మనం గర్వించదగ్గ విషయాలు, జాతీయ జెండా రూపొందించిన తెలుగువారంతా గర్వించేలా పెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు. అదే మరిగా చాలామంది ప్రధాన పాత్ర కూడా పోషించారు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగ, సికే కేశవరావు, ఎం తిరుమలరావు, బొబ్బరి రాజా రామకృష్ణంగారావు, ఈ విధంగా ఒక 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం ఈ రాజ్యాంగం రాసేదానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్తో పాటు దేశంలో ఉండే అందరినీ ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇప్పుడే మన రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేస్తున్నాం, అందులో కంటెంట్ కూడా మనం చూస్తున్నాం. ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందు తీసుకురావాలని, రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక పక్క ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని, ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని. ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని,
వ్యక్తి గౌరవాన్ని, జాత్యక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షించాలని ప్రియాంబుల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని 299 మంది రాసుకుంటున్నామని కాదు, భారతదేశ పౌరులుగా మనందరం రాసుకుంటున్నామనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు. అందుకే అంబేద్కర్ గారు ఎన్నోసార్లు ఆ రోజు రాశాడు ఓపెన్గా కూడా, ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది, అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే అది మంచివారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం, ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం. మీరు ఐఏఎస్ కావచ్చు, కొంతమంది రిజర్వేషన్లో కావచ్చు, మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఒక్కోసారి నెమరు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాం, ఒక్కోసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది. కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓటు అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్. ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు, పేదవాళ్లకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి. కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి డబ్బులుండేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే బలహీనులు, బలవంతులు అందరికీ ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు. ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కు ఉంది. అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పుకోవడాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇందులో అనేక సమస్యలకి పరిష్కారం చూపించారు. అదే సమయంలో ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే అనేక సవాళ్ళు కూడా వచ్చాయి. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు కూడా వచ్చాయి. అదే మరిగా లాస్ట్ 5 ఇయర్స్లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం. నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా అవినీతిని చూసా, అసమర్థం చూసా, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా, అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలరాశారో మనం చూసాం. అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, మామూలు మిస్టేక్స్ కాదు. కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 వర్డ్స్ వాడుతున్నా, ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది.